హాయ్ అండి, అందరికి నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హలో హర్షిత్ బ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో బ్లాగ్ ఏంటి అనుకుంటున్నారు? మీ ముందేంటి శారీస్ పెట్టుకొని కూర్చున్నాను అనుకుంటున్నారా? అదేనండి, మన ఛానల్లో ఒక సరికొత్త ప్రోగ్రామ్తో మీ ముందుకు రాబోతున్నాను. దానికోసం నేను ఈ కాస్ట్యూమ్స్ అన్నీ అరేంజ్ చేసుకొని రెడీగా పెట్టుకుంటున్నాను. మేబీ 1-2 డేస్లో ఆ షూట్ అనేది స్టార్ట్ అయిపోతుంది. అందుకని మనం ఏమేమి కావాలి, కాస్ట్యూమ్స్ ఏంటి అనేసి ముందే రెడీ చేసుకొని పెట్టుకుంటున్నాను అన్నమాట. ఇది కూడా ఈ ప్రోగ్రామ్ ఏంటంటే మీకు కూడా బాగా నచ్చుతుంది అని నేను అనుకుంటున్నాను. ఈ ప్రోగ్రామ్ ఒక విలేజ్లో స్టార్ట్ చేయాలి, విలేజ్ అయితేనే బాగుంటుంది, విలేజ్ బ్యాక్గ్రౌండ్ అయితేనే చాలా బాగుంటుంది అనేసి నేను అనుకుంటున్నాను. ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యి, ప్రోగ్రామ్ రిలీజ్ అయిన తర్వాత మీరు కూడా చూసి బాగుంది అని కామెంట్ చేస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. బట్ ఇదండి కాస్ట్యూమ్స్ అయితే నేనైతే కొన్నే తీసుకున్నాను ఆ ప్రోగ్రామ్కి. ఫస్ట్ ప్రోగ్రామే కాబట్టి ప్రోగ్రామ్ అనేది రన్ అవుతూ ముందుకు వెళ్తూ ఉందనుకోండి, మన కాస్ట్యూమ్స్ ఏమేమి కావాలి ఏంటి అని ప్రతిదీ కూడా తీసుకొని వెళ్ళొచ్చు, కొనొచ్చు అనేసి నేను అనుకుంటున్నాను. అయితే ఫస్ట్ శారీస్ అన్నీ మీకు చూపిస్తాను, చూడండి. ఇది వచ్చేసి యెల్లో శారీ అన్నమాట. యెల్లో అండ్ పింక్ కాంబినేషన్లో చాలా బాగుంటుంది. మనం హెవీ కట్టడం కన్నా కూడా మనకి లైట్ వెయిట్ శారీస్ అయితేనే చాలా బాగుంటాయి. అంటే పల్లెటూరులో పల్లెటూరు కాన్సెప్ట్ అన్నప్పుడు ఏంటంటే చూడ్డానికి పల్లెటూరులో ఎలా ఉంటాయి కాస్ట్యూమ్స్, ఎలా కడతారు ఏంటి అని నేను ఒకసారి రివీల్ చేసుకుంటే నాకు అనిపించింది ఏంటంటే లైట్ వెయిట్ శారీస్ కడితేనే చాలా లుక్ వస్తుంది, చాలా బాగుంటుంది వీడియోకి అనేసి నేను అనుకుంటున్నాను. ఇంకో విషయం చెప్పాలంటే మనకి యెల్లో కూడా వీడియోస్లో చాలా బ్రైట్గా కనిపిస్తుంది. మనం యెల్లో శారీ కనుక కట్టుకుంటే కనుక మన ఫేస్కి ఎలివేట్ చేస్తుంది అన్నమాట యెల్లో ఒకటి. అండ్ ఇంకా పింక్ కలర్ కూడా చాలా ఎలివేట్ చేస్తుంది. దీంట్లో చూసారు కదా ఎన్ని కలర్స్ వచ్చినాయో, యెల్లో వచ్చింది, అలాగే వచ్చేసి పింక్ కలర్ వచ్చింది, అండ్ గ్రీన్ ఫ్లవర్స్ అలా ఇలా వచ్చినాయి. నెక్స్ట్ చూసేసారు కదా, ఇది ఒక శారీ అన్నమాట, రేపు కట్టబోతున్నటువంటి శారీ అన్నమాట. ఇది పక్కన పెట్టేసుకుందాం. దీని తర్వాత వచ్చేసి మనం వచ్చేసి చూసారు కదా పింక్ కలర్, అలాగే వచ్చేసి స్కై బ్లూ కలర్ అన్నమాట. చూసారా, స్కై బ్లూ కలర్, పింక్ కలర్, అలాగే బ్లూ కలర్ కాంబినేషన్లో చాలా చక్కగా ఉంది ఈ శారీ. ఈ శారీ కూడా కడితే చాలా లుక్ వస్తుందని నేను అనుకుంటున్నాను. ఈ వీటికన్నిటికీ ఏంటంటే ఇంకా 2 డేస్ ఉంది కాబట్టి మనం వెళ్ళాల్సింది. ఈ శారీస్కి అన్నింటికి ఏంటంటే ఫాల్స్ అను జాకెట్స్ కుట్టించాలి వీటికి. అయితే 2 డేస్ టైం ఉంది కాబట్టి గబగబా కుట్టించవచ్చు. మా మిషన్ టైలర్ అని చెప్పాను కదా, నా డ్రెస్సులు ప్రతిదీ కుట్టే వాళ్ళని కూడా నేను ఒక వ్లాగ్ నేను పెడతాను, నెక్స్ట్ వీడియోలో పెడతాను. అది కూడా మిస్ అవ్వకుండా మన ఛానల్ని ఫాలో అయ్యే వాళ్ళు చూడండి. ఇది వచ్చేసి బ్లూ కలర్ అండ్ గ్రీన్ పింక్ అన్ని మిక్స్ అయి ఉన్నాయి, ఆల్మోస్ట్ మల్టీ కలర్స్తో ఉందన్నమాట ఈ శారీ. నెక్స్ట్ శారీ చూద్దాం. నెక్స్ట్ శారీ వచ్చేసి, ఈ శారీ వచ్చేసి నేను ఆన్లైన్లో బుక్ చేశానండి. ఒకసారి అయితే నేను కట్టాను ఇది, అది కూడా జబర్దస్త్ షూట్కి కట్టాను. బట్ ఈ శారీ ఏంటంటే మళ్ళీ పల్లెటూరులో కడదాం అనిపిస్తుంది, చాలా బాగుంటుంది చూడ్డానికి, చాలా అంటే చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది ఫ్రేమ్లో, నేను కూడా చాలా బాగా కనిపిస్తాను ఈ శారీలో. ఈ శారీ వచ్చేసి మనకి స్కిన్ కనిపిస్తుంటుంది అన్నమాట, మనం కట్టుకున్నప్పుడు మనం చర్మం అనేది కనిపిస్తుంటుంది, చాలా వైట్గా కనిపిస్తుంది చూడండి నా హ్యాండ్ కూడా. నెక్స్ట్ ఈ శారీ తర్వాత ఇంకో శారీ చూపిస్తాను. ఈ శారీ బొట్టు కలర్ అంటారు చూడండి, మీకు కూడా ఐడియా ఉండి ఉంటుంది ఆ కలర్ అన్నమాట. ఓకే, దీని తర్వాత వచ్చేసి మనం నెక్స్ట్ శారీ ఇదిగోండి. ఈ శారీ కూడా వైట్ అండ్ బొట్టు కలర్లో మనకి చాలా బాగుంది ఈ శారీ కూడా. ఈ శారీ కూడా నేను కట్టబోతున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఎల్లో శారీ చూపిస్తున్నాను చూడండి. ఈ శారీ కట్టుకుంటే చాలా బాగుంటుంది. యాక్చువల్లీ ఇది మా మమ్మీ శారీ అనమాట, మా మమ్మీ శారీ నేను తీసుకుని వెళ్తున్నాను. ఇప్పుడు నేను ప్రజెంట్ వచ్చేసి మా ఊర్లో ఉన్నాను. మా ఊరు నుంచి నేను వీడియో స్టార్ట్ చేస్తున్నానో లేదో నాకన్నా కూడా ఎక్కువ కోల్డ్ సౌండ్లు వినిపిస్తున్నాయి, ఎందుకంటే నేను ప్రజెంట్ విలేజ్లో ఉన్నాను. దానివల్ల కొన్ని డిస్టర్బెన్స్ మీకు వినిపించినా కానీ అడ్జస్ట్ అయ్యి మన ఛానల్ని మన వీడియోస్ని చూస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇప్పుడైతే ఏంటంటే ఇది యెల్లో శారీ, మా మమ్మీ శారీ అనమాట. దీన్ని కూడా నేను తీసుకుని వెళ్తున్నాను షూట్కి. ఇది కూడా చాలా బాగుంటుంది వేసుకుంటే అని చెప్పి నాకు అనిపించింది, కాబట్టి ఇది కూడా నేను షూట్కి తీసుకెళ్తున్నాను. దాని తర్వాత వచ్చేసి మనం నెక్స్ట్ షూట్కి వాడబోతున్నటువంటి శారీ వచ్చేసి బ్లూ కలర్ అండ్ రెడ్ రెండు కలిసి ఉన్నదన్నమాట. ఇది ఒక శారీ వాడుతున్నాం. నెక్స్ట్ వచ్చేసి
ఇదిగోండి గాయస్, ఇదిగోండి నెక్స్ట్ శారీ వచ్చేసి బ్లూ అండ్ ఎల్లో అలాగే ఆరెంజ్ కలర్ తో ఫ్లవర్స్ వచ్చున్నాయి. ఈ శారీ గనక నిజంగా కట్టుకుంటే గనక పల్లెటూరులో వెనకాల పచ్చటి పొలాల్లో కట్టుకుంటే గనక ఓ రేంజ్ లో ఉంటుందని ఎక్స్పెక్టేషన్స్ నాకైతే చాలా ఉన్నాయి. దీని మీద వచ్చేసి ఇలాంటి కలరే బ్లూ కలర్ జాకెట్ ప్లెయిన్ ది వేసుకుంటే హైలైట్ గా ఉంటుంది ఈ శారీ మటుకి. నాకైతే ఇన్ని శారీస్ లో కూడా నాకు ఈ శారీ మటుకి చాలా బాగా నచ్చింది. అండ్ ఇంకోటి ఇది కూడా చాలా బాగుంటుంది, ఈ శారీ కూడా చాలా బాగా నచ్చింది నాకు. పల్లెటూరులో ఇటువంటి శారీస్ కట్టే ఓవరాల్ గా బాగుంటుంది, సూపర్ గా ఉంటుంది అనమాట. దీని తర్వాత వచ్చేసి మనం ఎల్లో శారీ చూద్దాం. ఈ శారీ వచ్చేసి ఇది నేను యాక్చువల్లీ ఒక షూట్లో కట్టానండి, అంటే మేబీ జబర్దస్త్ షూట్లో మొన్న లాస్ట్ ఎపిసోడ్లో కట్టాను. బట్ ఈ శారీ కూడా ఈ ప్రోగ్రాంలో కడదామని నాకు అనిపిస్తుంది, బట్ ఇది కడతాను. దీనికి ఏంటంటే శారీ ఒకసారి కట్టేసిన తర్వాత దీన్ని ఆఫ్ శారీ కుట్టేస్తాను అనమాట. అయితే ఈ శారీ కూడా చాలా కలర్ఫుల్గా పడుతుంది ఎల్లో. దీని తర్వాత మీకు ఇంకో విషయం చెప్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు చాలామంది అడిగింది ఏంటంటే మీరు విగ్గు ఎలా ఎక్కడ కొన్నారు, మీరు విగ్గు ఎక్కడ చేపించారు, ఒరిజినల్ హెయిర్ విగ్ అని చాలామంది అడిగారు నన్ను. దాని గురించి ఇప్పుడు మీకు ఒక క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. అంటే జస్ట్ చూపిస్తాను విగ్గు కూడా, బట్ కాకపోతే దీనికి సంబంధించింది ప్రతిదీ కూడా ఏంటంటే నెక్స్ట్ వీడియోలో విగ్గు గురించి ప్రత్యేకంగా ఎక్కడ అడ్రస్ ఏంటి అనేది ప్రతిదీ కూడా నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూస్తే మీకు మన బ్లాగ్ అనేది మీకు అర్థమవుతుంది. అయితే విగ్గు కూడా మీకు చూపిస్తున్నాను, చూడండి. అయితే ఇదిగోండి చూసారా, ఇదిగోండి విగ్గు చూసారు కదా, చాలా అంటే చాలా న్యాచురల్గా ఉంది. అంటే నేను దువ్వలేదు ఇంకా దీన్ని, ఎందుకంటే మొన్న జబర్దస్త్ షూట్కి వాడాను. తర్వాత వచ్చేసి నా యూట్యూబ్ మన యూట్యూబ్లో కూడా ఒక షార్ట్ వీడియోస్ కొన్ని పెడుతున్నాను కదా, దాంట్లో వాడాను అనమాట. ఇది వచ్చేసి మనకి ఒక 30,000 అలాగే 35,000 అలా పడుతుంది ప్రైజ్. దానికి మించి ఇంకా మించి తీసుకుంటే కనుక ఇంకా చాలా బాగుంటుంది హెయిర్. ఇది కూడా చాలా న్యాచురల్గా, చాలా మనకి ఏదైనా షూట్ లొకేషన్లో ఫ్యాన్ కానీ ఏదైనా గాలి వచ్చినప్పుడు కూడా మనకు న్యాచురల్ హెయిర్ ఎలా ఎగురుతుందో అలాగే ఉంటుంది. ఎందుకంటే ఇది రియల్ హెయిర్ విగ్ కాబట్టి మనం ఎటువంటి హెయిర్ స్టైల్స్ అయినా చేసుకోవచ్చు. ఎటువంటి ఏమంటారు లైక్ ఎటువంటి హెయిర్ స్టైల్స్ అయినా కానీ, కొప్పు కానీ, ఎలాంటి మల్టీ క్యారెక్టర్స్కి మనం ఎలా అయినా వాడుకోవచ్చు ఈ విగ్ అనమాట. నెక్స్ట్ వీడియోలో ఈ విగ్ గురించి, ఇది ఎక్కడ కొన్నాను, ఏంటి దీని ప్లేస్, ఎక్కడ మన లొకేషన్ అనేది కూడా ప్రతిదీ కూడా మనం అప్డేట్ ఇస్తాను. మీరు కూడా ఎవరైనా కొనాలి అనుకున్న వాళ్ళు అక్కడికి వెళ్ళి తీసుకోవచ్చు, రీజనబుల్గానే ఉంటుంది, మనకి మంచి క్వాలిటీతో మంచిగా ఇస్తారనమాట. అండ్ ఇంకోటి కూడా చెప్పాను మీకు, నెక్స్ట్ వీడియోలో నేను ఎక్కడెక్కడ కాస్ట్యూమ్స్ కుట్టించుకుంటున్నాను ఏంటి అనేది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. మరి ఒక సరికొత్త ప్రోగ్రామ్ అని చెప్పాను కదండి, అది ఆ ప్రోగ్రామ్ ఏంటనేది కూడా మీరు చూడాలి, చూసి నాకు మన ఛానల్ని ముందుకు తీసుకుని వెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఈరోజు బ్లాగ్ అయితే ఇదన్నమాట. నెక్స్ట్ బ్లాగ్ ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఎందుకంటే ప్రజెంట్ నేను విలేజ్లో ఉన్నాను. ఇదిగోండి గాయస్ చూశారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని ఇంకా ముందుకు తీసుకుని వెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వ్లాగ్ మీకు ఇంట్రెస్టింగ్గా అనిపించింది అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకో మంచి వ్లాగ్తో మీ ముందు ఉంటాను. నెక్స్ట్ వ్లాగ్ ఏంటనుకుంటున్నారు, పల్లెటూరుకి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్తున్నాను ఏంటి, ప్రతిదీ కూడా మీకు అప్డేట్ ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను. మరి ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి ఇంకా ముందుకు తీసుకుని వెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ గాయస్, టేక్ కేర్, బాయ్.